ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు మరియు గౌరవనీయులైన ఉపాధ్యాయులకు స్వాగతం. మరి ఈరోజు ఈ సెషన్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేది చూడడానికి ముందు ఆలోచించండి, ప్రతిస్పందించండి. ఆరిపోయిన కూరగాయలను నీటిలో వేస్తే అవి తాజాగా అవుతాయి. ఎందుకు అలా అవుతాయి? ఏం జరుగుతుంది? కారణం ఏంటో మీకు తెలుసా? అది ఎలా జరుగుతుందనేది ఈరోజు మనం ఈ కృత్యం ద్వారా తెలుసుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం గుడ్డు పొర ద్వారా ద్రవాభిసరణంను గమనించడం. ఈ అంశం నేర్చుకోవడం ద్వారా విద్యార్థుల్లో నెరవేరబోయే అభ్యసన ఫలితాలు ఏంటంటే, గుడ్డు పొరను లేదా ప్లాస్మా పొరను వేరుపరచగలుగుతారు. ఆ పొరతో ద్రవాభిసరణం ఏ విధంగా జరుగుతుందో ప్రయోగం ద్వారా చూపిస్తారు. ప్లాస్మా పొర ద్వారా ద్రవాభిసరణం జరిగే విధానాన్ని వివరించగలరు. బాహ్య అంతర ద్రవాభిసరణం మధ్య గల భేదాలను గుర్తిస్తారు. మరి ఈ అభ్యసన ఫలితాలని ఏ విధంగా సాధిస్తారనేది మనం చూద్దాము. దానికోసం ఒక చిన్న కృత్యాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తున్నది మా పాఠశాలలోని విద్యార్థులు. వీరు గుడ్డు నుంచి పొరను, అదే ప్లాస్మా పొరను వేరు చేయడం, దాని ద్వారా ద్రవాభిసరణాన్ని గమనించడం అనే ప్రయోగం చేస్తున్నారు. దానికి కావాల్సిన పదార్థాలు, వస్తువులు రెండు గుడ్లు ఒకే పరిమాణంలో ఉండాలి, బీకర్లు. ఆ రెండు బీకర్లలో కూడా నీటిని పోయడం జరిగింది సమాన పరిమాణంలో. అది హైడ్రోక్లోరిక్ యాసిడ్. మీకు హైడ్రోక్లోరిక్ యాసిడ్ అందుబాటులో లేకపోతే బాత్రూమ్ క్లీన్ చేయడానికి వాడే యాసిడ్ అయినా వాడచ్చు. ఇక్కడ గుడ్లని నీటిలో పెట్టడం జరుగుతుంది. మొదటగా ఏం చేయాలి? మనం గుడ్డు నుండి ప్లాస్మా పొరని వేరు చేయాలి. గుడ్డు పొరని, గుడ్డు పైన పెంకు ఉంది కదా, దాన్ని రిమూవ్ చేయాలి. ఆ పెంకు దేంతో నిర్మితమై ఉంటుంది? కాల్షియం కార్బోనేట్తో నిర్మితమై ఉంటుంది. మరి ఆ గుడ్డు పొరని కరిగింపచేయడానికి మనం ఇక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వాడుతున్నాం. ఇది సజలమైనది కాదు, గాఢ హైడ్రోక్లోరిక్ యాసిడే. గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్ల ద్రావణము. జాగ్రత్తగా మీరు దాన్ని ఉపయోగించవలసి ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేసాం, నీటిని తీసుకొని నీటిలో ఆ యాసిడ్ని కలుపుతున్నాం, ఆమ్లాన్ని. డైరెక్ట్గా ఆమ్లము పోసేసి బీకర్లో గుడ్డు వేయడం అనేది మనకి కొంచెం హానికరం కాబట్టి ఆ యాసిడ్ లేసి చేతి పైన వేళ్ళ పైన పడే అవకాశం ఉంటుంది. అందుకే ముందు నీటిని తీసుకొని ఆ నీటిలో మేము యాసిడ్ని వేసి తర్వాత గుడ్లను వేసి తర్వాత యాసిడ్ వేయడం జరిగిందన్నమాట. మీరు ఇక్కడ గమనిస్తే గుడ్డు పైన ఉండే పెంకు, కాల్షియం కార్బోనేట్తో కూడిన పెంకు ఇక్కడ నీటిలో కరగడం మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా ఎంతసేపు ఉంచాలి? ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్ల ద్రావణంలో గుడ్డును ఎంతసేపటి వరకు ఉంచాలి అంటే ఒక 4-5 గంటల వరకు ఈ విధంగా ఉంచాలి. అలా ఉంచితే గుడ్డు పైన ఉండే పెంకు మొత్తం అంతా కూడా యాసిడ్లో కరిగిపోతుందన్నమాట. కాల్షియం కార్బోనేట్తో నిర్మితమైన పొర మొత్తం ఈ విధంగా యాసిడ్లో కరిగిపోయి పైన నురగలాగా వచ్చేసింది. చూడండి, ఇక్కడ చూడండి, ఈ పెంకు అంతా పూర్తిగా కరిగిపోయింది. దాన్ని 4-5 గంటల తర్వాత బయటికి తీసాం మనం. ఇక్కడ చూస్తే రబ్బర్ బాల్ లాగా కనిపిస్తుంది ఎగ్. అవునండి, పెంకు అనేది పోయింది, దాని చుట్టూ ఉన్న ఈ పొర మనకు కనిపిస్తుంది. బాల్ లాగా అట్లా మనకి ఫ్లెక్సిబుల్గా ఉంది గుడ్డు అనేది. ఇప్పుడు మనం ఏం చేయాలి? పొరని తీయాలి. గుడ్డు పై పొరని కాబట్టి దానికి ఒక చోట చిన్న రంధ్రాన్ని చేసేసి, వెడల్పుగా చేయొద్దు, చిన్నగా రంధ్రాన్ని చేసి ఆ గుడ్డు లోపల ఉన్న అంతర పదార్థాన్ని, ఎల్లో కలర్ ఉంటుంది కదా ఈ యొక్క చందమామ, ఆ లోపల ఉన్న పదార్థాన్ని అంతా కూడా బయటికి తీయాలి. మనం తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆ పొర అనేది చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి అది ఎక్కడైనా తెగే అవకాశం ఉంటుంది.
కట్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇలా ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు ఆ లోపల ఉన్న పదార్థం అంతా అలా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనకి గుడ్డు పొర మాత్రం మిగిలింది. అలాగే మరొక గుడ్డుని కూడా లోపల ఉండే అంతర పదార్థాన్ని తీయవలసి ఉంటుంది జాగ్రత్తగా. అలా పదార్థాన్ని పూర్తిగా తీసిన తర్వాత ఆ గుడ్డు పొరలని ప్లాస్మా పొరలని మనం ఏం చేయాలి, నీటిలో శుభ్రంగా కడగాలి. అంతర్గతంగా ఇంకా ఏమైనా మెటీరియల్ ఉంటే కూడా అదంతా పూర్తిగా పోయేలాగా క్లీన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలా పూర్తిగా క్లీన్ చేసిన వాటిని మరలా మనం ఇక్కడ ద్రవాభిసరణం ప్రయోగానికి వాడుకోవాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ రెండు పొరలను మనం శుభ్రపరిచాము అంతర్ లోపల వైపు నుంచి. వీటిని ద్రవాభిసరణానికి వాడుకుంటున్నాం. ఇక్కడ నేను మొదటి బీకర్లో 2 టేబుల్ స్పూన్ల ఉప్పుని కలిపాను ఈ నీళ్ళలో. ఇది ఉప్పు నీరు, ఇవేమో మంచినీరు, తాగే నీరు. రెండు గుడ్ల నుంచి మనము పొరల్ని వేరు చేసాం కదా. ఇప్పుడు మొదటి గుడ్డు పొరలో నేను ఉప్పు నీటిని నింపుతున్నాను, ఉప్పు ద్రావణాన్ని నింపుతున్నాను. ఇక్కడ ఉప్పు ద్రావణాన్ని నింపడానికి నేను ఇక్కడ మనం డ్రాపర్ వాడాను. మీరు కావాలంటే సిరంజి వాడుకోవచ్చు, లేకపోతే పిప్పెట్ అయినా కూడా వాడుకోవచ్చు. టెన్ ఎంఎల్ లేదా 15 ఎంఎల్ వరకు మనము ఇట్లా గుడ్డు పొరలో ద్రవాన్ని నింపాల్సి ఉంటుంది. ఇలా నింపిన గుడ్డు పొర చుట్టూ లోపల ఉన్న నీరు బయటికి రాకుండా, ఇది పైన మనకి రంధ్రం ఉంది కదా, ఆ రంధ్రం ద్వారా బయటికి రాకుండా ఉండడానికి ఏం చేయాలి, మనం గట్టిగా దారాన్ని కట్టవలసి ఉంటుంది. ఈ విధంగా గుడ్డు పొరలో ఏ నీటిని పోసాము, ఉప్పు నీటిని పోసాము. ఇప్పుడు ఈ ఉప్పు నీళ్ళు ఉన్న గుడ్డు పొరని ఉప్పు నీటిలు ఉన్న గుడ్డు పొర సంచిని మంచినీటిలో పెట్టాము, మంచినీరున్న బీకర్లో పెట్టాము. బీకర్లో మంచినీరు, గుడ్డు పొరలో ఉప్పు నీరు ఉన్నాయన్నమాట. ఓకేనా పిల్లలు? బీకర్లో 150 ఎంఎల్ వరకు వాటర్ తీసుకున్నాం మనం. ఇప్పుడు మరొక పొరలోకి ఏం చేద్దాము, అందులో ఉప్పు నీరు పోసాం కదా, ఇప్పుడు ఇందులో ఏం చేయాలి, మంచినీళ్ళని పోద్దాం మనం. మరొక బీకర్లో మనం మంచినీళ్ళని తీసుకున్నాము. ఈ నీటిని, మంచినీటిని ఇప్పుడు రెండవ గుడ్డు పొరలో పోస్తున్నాం. టెన్ ఎంఎల్ ఉండే పిప్పెట్ తీసుకొని ఆ పిప్పెట్ సహాయంతో కూడా మీరు ఇలా గుడ్డు పొరలో నీటిని నింపుకోవచ్చు. రెండు గుడ్డు పొరల్లో కూడా సమానంగా నీటిని తీసుకోవాలి. 10 ఎంఎల్ 10 ఎంఎల్ వాటర్ తీసుకోవచ్చు, లేదా 15 ఎంఎల్ 15 ఎంఎల్ వాటర్ తీసుకోవచ్చు. దీనికి కూడా ఏం చేస్తున్నాం మనము, నీరు బయటికి రాకుండా జాగ్రత్తగా దారంతో కట్టివేస్తున్నాము. ఇప్పుడు మంచినీరుతో ఉన్న గుడ్డు సంచిని, గుడ్డు పొర సంచిని మనం ఉప్పు నీళ్ళలో పెడుతున్నాం. ఈ బీకర్లో కూడా నీటిని మనం 150 ఎంఎల్ వరకు తీసుకున్నాం. కావాలంటే 100 ఎంఎల్ కూడా తీసుకోవచ్చు. అంటే దీంట్లో మనకి ఏ బీకర్లో నీరు ఎంత తగ్గింది అనేది తెలుసుకోవడానికి మనకి ఉపయోగపడుతుందన్నమాట. సమానంగా నీటిని తీసుకోవడం యొక్క ఉద్దేశము అది.
గుడ్డు పొరలో 10 ml 10 ml తీసుకున్నాము, బీకర్లో 150 ml 150 ml తీసుకున్నాము. ఇప్పుడు ఏ గుడ్డు పొరలో నీరు పెరుగుతుందో చూద్దాం, ఏ గుడ్డు పొరలో నీరు తగ్గుతుందో చూద్దాం ఎలాంటి మార్పులు సంభవిస్తాయని. నెక్స్ట్ డే పరిశీలించాము మేము మరల ప్రయోగాన్ని. ఇక్కడ చూస్తే మీరు మంచినీటిలో పెట్టిన గుడ్డు పొర యొక్క పరిమాణం ఏమైంది, పెరిగింది. బీకర్లో నీటి మట్టం కూడా తగ్గింది, ఈ గుడ్డు పొరలో నీటి పరిమాణం పెరిగింది. అంటే నీరు ఎక్కడి నుంచి ఎటువైపు ప్రవహించింది, బీకర్లోని నీరు గుడ్డు పొరలోకి ప్రవహించింది. అంటే బయట ఉన్న నీరు గుడ్డు పొర ద్వారా లోపలికి ప్రవహించింది, అంటే కణాల లోపలికి ప్రవహించింది. అంటే ఇక్కడ ఏ ద్రవాభిసరణం జరిగినట్టు, బయట నీరు లోపలికి ప్రవహించింది కాబట్టి ఇక్కడ మనము అంతర ద్రవాభిసరణం జరిగినట్టుగా చెప్తాం. మరి ఉప్పు నీటిలో ఏ విధమైన మార్పు జరిగింది చూడండి, ఈ గుడ్డు పొర పరిమాణం తగ్గిపోయింది, అది ష్రింక్ అయినట్టుగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ జరిగింది ఏమిటి, గుడ్డు పొరలో ఉన్న నీరే బయటికి బీకర్లోకి వచ్చింది, దానివల్ల బీకర్లో గుడ్డు పొరలో నీటి పరిమాణం తగ్గింది. అంటే ఇక్కడ ఏం జరిగినట్టు, గుడ్డు పొరలోని నీరు బయటికి ప్రవహించింది, కణాల నుండి నీరు బయటకు వచ్చింది కాబట్టి ఇక్కడ బాహ్య ద్రవాభిసరణం జరిగింది. ఉప్పు నీటిలో ఉంచడం వల్ల అక్కడ బాహ్య ద్రవాభిసరణం. మరి ఎప్పటి వరకు ఈ విధంగా నీటి ప్రయాణం జరుగుతుంది అంటే, రెండు చోట్ల కూడా నీరు సమానం అయ్యేంత వరకు కూడా, అంటే గాఢత సమానం అయ్యేంత వరకు కూడా అలా జరుగుతుంది. ఇప్పుడు ఊహించండి, కూరగాయల నీటిలో ఉంచినప్పుడు, ఎండిపోయిన కూరగాయలను నీటిలో ఉంచినప్పుడు అవి ఎందుకు ఉబ్బి ఉంటాయి అంటే, కూరగాయలలో ఉండే ద్రావణ గాఢత అనేది మనకి ఎక్కువైపోయింది కాబట్టి కణాలలో ఉండే గాఢత, నీటి పరిమాణం కూరగాయల లోపల ఉండే కణాలలో నీరంతా ఆవిరైపోయి బయటకు వచ్చేసింది కాబట్టి అవన్నీ ఆరిపోయినట్టుగా అయిపోయినాయి, దాంట్లో కణాలలో గాఢత అనేది ఎక్కువైపోయింది. అప్పుడు ఏమైంది, మనం నీటిలో వేసినప్పుడు ఆ నీటిలో ఉండే గాఢత కణాలలో, కూరగాయల లోపల ఉన్న కణాలలో గాఢత గమనిస్తే తేడా ఉంది అన్నమాట. కూరగాయలలో లవణాల గాఢత ఎక్కువ ఉండడం వల్ల నీరు అనేవి ఏం చేస్తున్నాయి, కూరగాయల లోపలికి ప్రవేశిస్తాయి అన్నమాట. అలా కూరగాయలు ఏమవుతాయి, ఉబ్బుతాయి. నిజంగా ప్రయాణిస్తాయంటే మీరు ఇప్పుడు చూశారు, గుడ్డు పొరలోకి నీరు లోపలికి ప్రవేశించడం, గుడ్డు పొర ఉబ్బడము, నీరు పరిమాణం పెరగడం. అలాగే మనకి బయట కూడా ఆరిపోయిన కూరగాయలని నీళ్ళలో వేస్తే నీరు అనేది కూరగాయల లోపలికి ప్రవేశిస్తుంది, అంతర ద్రవాభిసరణం అనే ప్రక్రియ ద్వారా. ఓకేనా పిల్లలు, గుడ్డు పొర నుండి నీరు బయటకి రావడాన్ని బాహ్య ద్రవాభిసరణం అంటారు, గుడ్డు పొరలోకి నీరు ప్రవేశించడాన్ని అంతర ద్రవాభిసరణం అంటారు. ఇక్కడ గుడ్డు పొర అయినా కావచ్చు, కణాలైనా కూడా తీసుకోవచ్చు. కణాల లోపలికి ప్రవేశిస్తేనేమో అంతర ద్రవాభిసరణం, కణం నుండి బయటకి నీరు వచ్చేస్తేనేమో బాహ్య ద్రవాభిసరణం అని అంటాము. ఓకేనా, మూల్యాంకనం చూద్దాం. మీ ఇక్కడ ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాసి తప్పకుండా మీ ఉపాధ్యాయులకి పంపించగలరు. బాహ్య మరియు అంతర ద్రవాభిసరణములకు మధ్య గల భేదాలు రాయండి. గుడ్డు పొర ద్వారా ద్రవాభిసరణంను పరిశీలించే పద్ధతి మరియు అవసరమయ్యే వస్తువుల లేదా పదార్థాల జాబితా రాయండి. గుడ్డు పొరను వేరు చేయి విధానాన్ని రాయండి. ఓకే పిల్లలు, మరొకసారి మరొక అంశంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు మరి సెలవు.